హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎలక్షన్స్ టైంలో జగన్ గారు అటు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించడం వలన ఎవరికి ఎక్కువ మేలు చేసింది అంటే ఇది సింపతి వర్క్ అవుతాయి నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మళ్ళీ రూలింగ్ చేస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారిపై ఒక మచ్చను వేసిన జగన్ గారే మళ్ళీ కంటిన్యూ చేస్తారా సో ఇటువంటి అంశాల మీద డిస్కషన్కి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ తాటికాయల జయరాం సార్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అసలు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని అలా జైలుకు పంపించడం వలన ఇటు చూస్తే లోకేష్ గారిలో ఉన్న నాయకత్వం బయటకు రావడం మళ్ళీ నారా బ్రాహ్మిణి గారు భువనేశ్వర్ గారు వాళ్ళు ఆ క్యాండిల్ లైట్ ర్యాలీలో పా పార్టిసిపేట్ చేయడంతో అందరిలో వీళ్ళలో టీడీపీలో ఇంకా నాయకత్వం పోలేదు ఇంకా ఉన్నారని బయటకు వచ్చేసింది సో అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇలా జైలుకు పంపించడం వల్ల ఎక్కువ మేలు చేసింది జగన్ గారికా లేకుంటే చంద్రబాబు నాయుడు గారికా సార్ మీ ఒపీనియన్ అంటే దీంట్లో ఒకటి ఆదిత్య ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం ఒకసారి చూసినట్టయితే ఇదే సమస్యను ఇంతకుముందు పునరావృతమైంది ఒకసారి మన ముందు గమనించే జగన్ జైలుకి పోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ని జైలుకు పోయిన తర్వాత కుటుంబంలో ఉండే వాళ్ళందరూ వచ్చేసి తోని టచ్లో ఉన్నారు జనాలతో ప్రాధాయపడ్డారు జనాలకు అప్పీల్ చేశారు జనాలతోని మమేకమైనలు జనం మధ్యలో తిరిగారు ఈ స్పేస్ అంతా ఎవరు క్రియేట్ చేసిందంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ చేసిన క్రియేషన్ ఎవరికి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి అంటే అధికారం వైపు తీసుకెళ్ళింది అధికారం చేజిక్కించుకునేదానికి ఉపయోగపడింది ఇదంతా ఒక రకంగా చేసిందంటే కాంగ్రెస్ పుణ్యమా అంటూ జగన్మోహన్ రెడ్డి సీఎం ఇది క్లియర్ ఇప్పుడు సేమ్ టైం వచ్చేసి చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అనే పరిస్థితికి వచ్చిన తర్వాత తన ఫార్టీ ఈఎస్ రాజకీయ జీవితం లోపల కనుక చూసినట్టయితే ఎప్పుడు ఎవరి కుటుంబంలో ఇటు నందమూరి కుటుంబంలో కానీ నారావారి కుటుంబంలో కానీ సో ఎవరి కుటుంబంలో కానీ ఇంకొక వ్యక్తి రాజకీయాల లోపల కీలకంగా వ్యవహరించిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మోహన్ నాయుడు కొంతకాలము ఎమ్మెల్యేగా పనిచేసిండు కొంతకాలం పనిచేసిండు కానీ ఆయనకు అంత చరిష్మ రాలేదు అంత ఇమేజ్ కూడా క్లెయిమ్ చేయలేకపోయాడు ఆ తర్వాత లోకేష్ లోకేష్ డైరెక్ట్గా మంత్రి ఎమ్మెల్సీ చేసిండు మంత్రి అయ్యాండు కూడా ఆయన మంత్రి అయినట్టు కూడా ఎవరికి అంత ఫీల్ రాలేదు అంటే ఒక రాజకీయవేత్తగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వేతగా ప్రజలు చూడలేకపోయారు అంటే అలా ఆ విధంగా ప్రొజెషన్ ఆయన క్రియేట్ చేయలేకపోయారు ఈయన ఇవ్వలేకపోయాను కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఈరోజు నారా లోకేష్కి కాదు బ్రాహ్మణికి ప్లస్ చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వర్ గారికి వీళ్ళకి కూడా ఒక స్ట్రేచర్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్కు తీసుకొచ్చారు అంటే ఇది తప్ప నేను అన్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏం ఎక్స్పెక్ట్ చేసిన నాకు తెలియదు కానీ అంటే కుటుంబంలో ఒక వ్యక్తిని జైలుకు పంపించినంత మాత్రాన ఆ ఒక వ్యక్తితోనే రాజకీయాలు ముడిపడి ఉన్నాయి అనుకోవడం తప్పు అనేదాన్ని ఇట్స్ అ ఎప్పుడైనా కూడా రేపు నారా రావు నా నారా ఆర్ నందమూరి ఏ విధంగా చూసినా కూడా ఒకవేళ కనుక ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలు అనుకున్నా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలు అనుకున్నా పర్వాలేదు సో బ్రాహ్మిని కూడా సీఎం కావడానికి ఛాన్సెస్ మోర్ సో ఆమెకు ఆ చరిష్మ ఉంది మీకు ప్రియాంకకు ఎలాంటి ఇమేజ్ రకంగా క్రియేట్ అయిందో ఒకవేళ కనుక బ్రాహ్మిని కనుక ఆ తీసుకున్నట్టు అవుతే ఆ టర్న్ తీసుకున్నట్టు సో లోకేష్ కంటే ఎక్కువగా రాజకీయాల్లోకి ఆ చరిష్మను చూపించుకోగలదు ప్రజలకు ఆ చోరవా తీసుకో ప్రజల్లోకి వెళ్ళగలదు ఎందుకు అంటే తన లోపల ఆ ఫేస్ లోపల తనకు ఆ ఇమేజ్ కానీ ఆ ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ కన్వీనియన్స్ కానీ ఈజీ చేయగలదు లోకేష్లో ఉండే బెరుకుతనము లోకేష్లో ఉన్నటువంటి ఒక మా ఇబ్బందికరమైనది మీకు ఎక్కడ బ్రాహ్మిణి ఫేస్లో కనిపించదు అంటే ఎన్టీఆర్ ఫేస్ చూస్తున్నట్టతే ఒక వ్యక్తి లోపల ఎలా మమేకమైనట్టుగా కనిపిస్తుందో సో బ్రాహ్మిణి లోపల ఇంచుమించు అలానే కనిపిస్తుంటుంది ఇది డెఫరెంట్గా ఒకవేళ కనుక బ్రాహ్మిణి కనుక ఒక పవర్ఫుల్ లీడర్ అవుతే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే బ్రాహ్మీణి అవుతుందని నేను కోరుకుంటున్నాను అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకు అంటే ఆమె రెండు కుటుంబాలను బ్యాలెన్స్ చేయగలదు ఒకడొచ్చేసేమో నందమూరి కుటుంబంలో లేదు అనే అపవాదులో నుంచి లేకుండా ఆమె బ్యాలెన్స్ చేయగలదు నారవారి కుటుంబంలో ఉండే కోడలుగా ఆమె బ్యాలెన్స్ చేయగలదు రెండు కుటుంబాల్లో బ్యాలెన్స్ చేసే సత్తా బ్రాహ్మిణికి ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలానే లోకేష్ పనికి రానేదనేది కాదు కానీ లోకేష్ కంటే కూడా నేను చెప్పవలసుకున్నది ఏంటంటే లోకేష్ చే రాజకీయాల కంటే కూడా బ్రాహ్మిని ఇంకా చాకచక్యంగా చాలా తెలివిగా ప్రజెంట్ చేయగలదనే దాన్ని ప్రజలు కూడా ఈజీగా నమ్ముతారు ప్రజలు కూడా ఈజీ యాక్సెప్ట్ చేస్తారు అనేది మాత్రము నారావారి ఫ్యామిలీ ఫస్ట్ గమనించాలే నందమూరి ఫ్యామిలీ కోఆపరేట్ చేయాలని కోరుకుంటారు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించడం వెనుక అసలు వ్యూహం ఏంటి అదేమన్నా ఫైర్ అయిందా సక్సెస్ అయ్యాడా లేదంటే అంటే వ్యూహం ఒకటే ఏదైనా కూడా ఇప్పుడు ఎండింగ్కి వచ్చిండు ఈ ఫైవ్ ఇయర్స్ లోపల అనేకమైన ఆరోపణలు చేసి ప్రజావేదికను కూల కుట్టువచ్చు మొదలుకుంటే ఆయన అనేక ఆరోపణలు చేసి ఈయనను ఏ విధంగా అయినా జైలుకు పంపించాలనేది ఒక స్పష్టమైన వైఖరి ఆయన లోపల ఉంది ఆ చుట్టూ ఉండే వ్యక్తులు కూడా తనని ఆ విధంగానే ప్రేరేపించుకుంటూ వచ్చారు రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలనే దానికంటే కూడా రాజకీయాలు కక్షపూరితంగా మా మార్చే విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చే సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సలహాలన్నీ కుట్రపూరితమైనవి కక్షపూరితమైనది జగన్మోహన్ రెడ్డికి అవ అవమానకరమైన సలహాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తున్నాడు స్వీకరిస్తున్నాడు వీనే వింటున్నంతసేపు వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నట్టు స్వీకరిస్తున్నట్టు లెక్క అది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం అని నేను మాత్రం అనుకోవట్లేదు ఏ విధమైన ఉపయోగం కూడా అనుకోవటం లేదు ఒకవేళ కనుక ఇదే కంటిన్యూ అవుతే ఈజీగా తీసుకెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పాలు పోసినట్టు ఓ కొత్త లీడర్ను కొత్త వ్యక్తిని నారా బ్రాహ్మీణ్ని తీసుకొచ్చి ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది అంటే కుటుంబం లోపల షర్మిల వచ్చింది విజయమ్మ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగానే ఒక దెబ్బకి ఇక్కడ అదే ఇప్పుడు భువనేశ్వర్ గారు వస్తారు సేమ్ బ్రాహ్మిణి వస్తుంది అలా డౌట్ ఏం లేదు సో అంటే ఈ విధంగా మన నాయకులను కుటుంబం నుంచి వచ్చే నాయకులను పెంపొందించుకోవడానికి ప్రేరేపించడానికి మాత్రం ఉపయోగపడుతుంది అలాగని చెప్పేసి కుటుంబ రాజకీయాలు కరెక్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ కాదని నేను నమ్ముతాను చెప్తాను కూడా కుటుంబ రాజకీయాలు అనేటివి డెమోక్రటిక్స్ రాజ్యాంగబద్ధంగా డెమోక్రటిక్ సిస్టమ్ లోపల ఇది ఒక కుటుంబం నుంచి రావాలన్నది మాత్రం నేను తప్పంటాను సో ఇదొక సిస్టమ్ లోపల ఒక మా మేము నే నేను సీఎం అయితే నా కొడుకు సీఎం నా పిల్లలు సీఎం వాళ్ళ భార్యలు సీఎం లేదా వాళ్ళ పిల్లలు సీఎం ఈ విధంగా ఒక బానిసత్వాన్ని ప్రేరేపించేసి ఇంకా ప్రజలకు సంక్షేమ పథకాలను చూపించేసి అధికారాన్ని వీళ్ళు చేయించుకోవడానికి ఉపయోగపడే ఇదొక పూరి ఒక ఒక రకమైన మోసపూరితమైన చర్యనే తప్ప ఇది ప్రజలకు నిజమైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉండే విధానం మాత్రం కాదు ఇప్పుడు ఉందా గారికి వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేసే ఉందా చేస్తుందా అంటే ఆమె పోటీ చేయొచ్చు చేయకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయనీయచ్చు చేయనీయకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాల్సింది ఏంటంటే బ్రాహ్మీణిని పెట్టి పోటీ చేయడమే కరెక్ట్ ఇంకా నేనేదో గొప్ప నేను నా బ్రెయిన్ చాలా గొప్పది నేను చాలా మెలుకలు నేను చాలా ఏ మెలుకోలు నేను నేర్పిస్తాను అనుకోవడం తప్పు ఆయన ఆయన నేను అనేక సందర్భంలో చెప్పాను ఆయన కుల సమీకరణలు చేసినట్టుగా ఒక కులాన్ని నమ్ముకొని ఒక కులంలో ఉండే నాయకులను ఒక మాల సామాజిక వర్గం అంటే ఒక నాయకుని తీసుకొచ్చి వాడిని నెత్తి మీద చేసి ఒక బీసీ సామాజిక వర్గం అంటే వా ఇంకొని పట్టుకొచ్చేసి నెత్తి మీద ఉద్దేశి ఎస్సీ సామాజిక వర్గాన్ని మాది సమాజాన్ని ఇంకొకని పట్టుకొచ్చేసి బలవంతపు నాయకులను చేసే కంటే ఆ కులాల్లో ఆ సామాజిక వర్గాల లోపల అనేక మంది మేధావులు ఉన్నాను వాళ్ళను గుర్తించమని నేను చెప్తున్నాను అంటే ఒక నాయకుని చుట్టూ మీరు కులాలను తిప్పకండి కులంలో ఉండే నాయకులను తీసుకురండి ప్రజలకు ప ప్రచేయించండి ఎన్టీఆర్ గారు చేసినట్టుగా ఎన్టీఆర్ గారు ఏ కుల నాయకుని ప్రోత్సహించలేదు ఏ కులాన్ని ప్రోత్సహించలేదు సరే ఆయన మీద కమ్మ కుల ముద్ర పడింది అది వేరే విషయము కానీ ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆయన ఒక కులాన్ని కానీ ఒకన్నే కానీ నమ్ముకొని కుల రాజకీయాలను చేసే దుస్థితి ఆయనకు లేదు ఆయన చేయలేదు ఆయన క్లీన్ అండ్ క్లియర్ పాలిటిక్స్ చేశారు ఆయన ఈ కడియం శ్రీహారే కావచ్చు సో మీకు శ్రీకాకుళం నుంచి తీసుకొస్తే నాయుడు కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది నాయకులు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు అనేక మంది నాయకులు ఆయన పుణ్యం అంటూ వచ్చేసారు ఈరోజు కమ్మ కమ్మ కులంలో నుంచి కూడా ఆయన పుణ్యం నుంచే చాలామంది నాయకులు వచ్చేసారు రెడ్డి కులంలో కూడా ఆయన పుణ్యం నుంచే వచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి కూడా ఆయన పుణ్యం అనే నాయకులు అంటే ఎవడు అసలు అడ్రస్ లేని వాళ్ళు కూడా నాయకులుగా వెలిగినట్టుగా ఉన్నారు నిజమైన నాయక నాయకత్వము నాయకుడు అంటే ఆ విధంగా తీసుకురా తప్పితే ఎవరినో కులంలో ఒక్కరిని పట్టుకొచ్చేసి వాడిని ఉద్దేశేసి వాడు ఒక నియంతలాగా బిహేవ్ చేసేసి వాడు ఆ కులాన్ని బానిసల్లాగా చూపించేసి తలలను చూపించి విలలు కట్టించేసి అమ్ముకోవడం కంటే నమ్ముకునే వ్యక్తులను మీరు నాయకత్వాన్ని పటిమను చాటే విధంగా ఉండాలన్నది నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను